ఏయ్ జరుగు. వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ బాయ్స్ వన్. ఇవాళ వచ్చేసి ఏంటంటే చాలా సీరియస్ మ్యాటర్. అంటే ఏంటంటే ఈమె కాలేజ్కి పోతున్నప్పుడు, యాక్చువల్లీ ఈమె బబ్బు వాళ్ళ సిస్టర్ అనమాట. సో కాలేజ్కి పోతున్నప్పుడు డైలీ రెగ్యులర్ ఒకడు ఫాలో అవుతుండంట. సో ఏంటంటే మిస్బిహేవ్ చేయడం, అంటే చేయబట్టుకో, లవ్ చేయి లవ్ చేయి. అట్లా ఎంకల పడుతుండంట, నువ్వు అంటే ఇష్టం అట్లా అని చెప్పి. సో డైలీ ఇబ్బంది పెడుతుండంట. సో ఏంటంటే ఆమె 2-3 times చెప్పింది ఇంట్లో లెటర్స్ అవన్నీ అట్లా ఇస్తుండంట. సో చెప్తుంటే ఇంటర్లేడంట. సో రెగ్యులర్ అనేది వస్తుండంట. సో ఇవాళ ఏం చేద్దామంటే నేను మీకు ఫోన్ ఇచ్చి పంపిస్తా. సో ఏం జరుగుతుంది ఏంది అనేది మనం ఆడ పోయినాక చూసాం. మల్లు నువ్వు ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటా పో, నేను నీకు ఫాలో చేస్తా. అంటే నువ్వు మాడ ఎక్కడికి వెళ్ళి వస్తాడు? కాలేజ్ దగ్గర నుంచి. సో నువ్వు ఫాలో అయిపో, నువ్వు వెళ్ళిపో, నేను కాల్లో వీడియో తీసుకుంటూ వస్తా. ఈ ఫోన్ నేను వస్తే నాకు చూసి ఏడు వస్తాడు. బబ్బు బబ్బుంది, నువ్వు దూరం దూరం ఈ రికార్డింగ్ పెట్టుకో. నేను ఒకటి పెట్టుకుంటా, వాడు ఏం మాట్లాడతాడు దీంట్లో రికార్డ్, అంటే మనకు కూడా ఒక ప్రూఫ్ ఉంటే బాగుంటుంది. ఈ రికార్డింగ్ పట్టుకో, తీసుకుంటావో. నేను ఇంకలు వస్తా, గంగు వాళ్ళు కూడా వాళ్ళు ముందట బండి మీద ఉన్నారు. నువ్వు నార్మల్గా నిన్ను నడుచుకుంటావో, నేను ఇంకలకి వెళ్ళి వస్తా. నువ్వు నేను నడుచుకుంటే వెళ్ళిపోమంటావా? లేకపోతే నేను నడుచుకుంటా, వాళ్ళు ఇంకా కెమెరా పెట్టుకుని నేను నడుచుకుంటా వెళ్ళిపోతా. మీరు కాళ్ళ రండి, నేను నడుచుకుంటా. మళ్ళీ వాడు ఏమన్నా అది చేసినట్టు మీరు దాంట్లో తీయర్రి, నేను నడుచుకుంటా వెళ్ళిపోతుంది. అమ్మాయి నాకు ఎంత కావాలి మరి? జరగండి ఇక్కడ నుంచి. ఎందుకు ఇవ్వాలి మీకు? ఇష్టం ఎవరు రమ్మని చెప్తున్నా నీకు? అంటే ఇష్టం నాకు. జరిగి ఇక్కడ నుంచి నువ్వు ఎందుకు వస్తున్నావు? ఊళ్ళో నన్ను టార్చర్ చేస్తున్నారు. ఖచ్చితో అయితే thoughts build up until I can't hear that my mind fills up into a creature and it haunts me. ఎక్కడ ఇస్కంటావు మరి? ఇట్లా ఎక్కడ ఇస్కంటావు? ఎక్కడ ఇస్కంటావు? ఎక్కడ ఇస్కంటావు? ఎక్కడ ఇస్కంటావు? ఎక్కడ ఇస్కంటావు? చెప్తే నీ గాడ చంప వాలుతది జరిగే ఇక్కడ నుంచి. ఏ జరుగు. ఇంకో వీడే చెప్పినా నీకు అప్ప
ఇగో అన్న ఇననంట రోజు రోజు అంట వాడుతుందంట ఏడుంటావు నువ్వు అదొద్దు ఏడుంటావు బాబు అన్నా నువ్వు బండి అది వదిలే లోకేష్ సాలే ఎంత తాగినావు వాసన ఇటు దాకా కొడుతుంది సిగ్గుండాలా నీకు ఇంట్లో ఇదే నేర్పిస్తు రారా నీకు ఏం తమాష చేస్తున్నావు రా నీకు మంచిగా చెప్తే అర్థమవుతలే ఎందుకు కొడుతున్నాయి మరే గుంజి కొడుతా అర్థమైందా ఏంద్రా మళ్ళీ ఒన్ను అడుగుతున్నావురా నువ్వు ఎవరేంద్రా అన్న అవుతారా సాలే అన్న అవుతా చెప్తే అర్థమైతా లే నీకు ఏమి ఇష్టం సైకోయిజం ఆడే అరే అట్లా నీకు మంచిగా చెప్తున్నా నేను మెంటల్ దెబ్బలు కొట్టేస్తా చంపేసిన అంతే లోఫర్ కానీలేక లెక్కలు ఇదేనా ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదు అన్నట్టు ఉండాలా ఓ లోఫర్ గీఫర్ అన్నావు అనుకో అరే నీకు డైరెక్ట్ బట్టలు ఇప్పి కొట్టిస్తాను నేను అర్థమైందా పిఎస్ లా కంప్లైంట్ ఇచ్చిన అనుకో నీకు ఏమి ఏందిరా నువ్వు ఏంది ఏంది నువ్వు ఏంది 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 అరే నీకు నీకు కొట్టుడు దెబ్బలు కొట్టినా అనుకో ఏం చేస్తావురా ఏం చేస్తావు చెప్పు ఏడ పోదాం చెప్పు ఇంటికి ఎందుకురా ఇదే నా ఇంట్లో నేర్పించేది ఇదే నా ఇంట్లో నేర్పించేది చేయబడితే ఏం చేస్తావు ఏం చేస్తావు మంచి ఉండాలి అంతే మందాగి ఇదానా మా వాసన వస్తుందిరా నాకు వాసన వస్తుంది నాకు వాసన వస్తుంది వాసన వస్తుంది మాట్లాడుతున్నాను ఏం చూస్తావునా ఎడ రావాలా ఎప్పు చెప్పు ఇప్పుడు ఏమో చెప్తున్నావు కదా చెప్పు ఇప్పుడు ఏమంటారు ఎక్కడా సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఎక్కడా అంతే సికింద్రాబాద్ అంతే అరే నీకు అది నీకు ఏం చెప్పాలా ఏ చెప్పుడేముందా అన్న తీసుకుపోదాం కథం ఎప్పుడు కట్టేయరా ముందు ఏ గీ కట్టపుల్ల లేకుండా గీనేం కడతాం కానీ ఏమిరా కూసో నీకు ఇంత మర్యాదక మాట్లాడుతున్నావు కదా నీకు ఏం చెప్పురా అరే ఏం చెప్పు